ఆర్ఆర్ మూవీ మేకర్స్ ఢమరుకం. మొన్న 28వ తారీఖుని రిలీజ్ అయినటువంటి మా థియేటర్ ట్రైలర్కి ఇటు థియేటర్స్లోని ఇటు వెబ్సైట్లోని కూడా విపరీతమైనటువంటి స్పందన వస్తుందండి. అది చూసి మాకు చాలా సంతోషంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఇటు థియేటర్లోని ఇటు వెబ్సైట్లో నెట్లో చూసిన ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ ట్విట్టర్లో కానీ ఫేస్బుక్లో కానీ ఈ ట్రైలర్ గురించి ప్రత్యేకంగా ఇది చూస్తుంటేనే ఇది ఏ రేంజ్లో ఉంటుందనేటటువంటి అర్థమవుతుందని వాళ్ళు ఆ మెసేజ్లు పెట్టడం అంతా చూస్తూ ఉంటే మాకు చాలా చాలా సంతోషంగా ఉంది. డెఫినెట్గా ఈ సినిమా మీరు ఊహించిన దానికంటే కూడా ఎన్నో రేట్లు అద్భుతంగా ఉంటుంది, అది మాత్రం బలగుద్ది చెప్పగలుగుతానండి. అదేవిధంగా లాస్ట్ మంత్ 10th ఆడియో రిలీజ్ అయింది. ఆడియో రిలీజ్ అయిన దగ్గర నుంచి స్టిల్ ఈరోజు వరకు ఎక్కడ విన్నా సరే ఇదే పాటలు అనేటువంటి ప్రతి వాళ్ళు అంటూ ఉంటే దానికి కూడా మేము చాలా సంతోషంగా ఉన్నది. దేవిశ్రీ ప్రసాద్ గారు కెరీర్లో ఇది ఒక సెన్సేషనల్ ఆడియో అనేటటువంటి మాత్రం నిజం. ఈ మాట ఆయనే చెబుతూ ఉన్నారు. ఆయనకి ఇది 50వ సినిమా. ఈ 50 సినిమాల ఆయన చరిత్రలో ఇది 10 సాంగ్స్ ఉన్న ఒక ఆల్బమ్ అండి. ప్రతి సాంగ్ కూడా దేనికదే అసలు ఒకదానికొకటి సంబంధం లేకుండా ప్రతీది కూడా అద్భుతంగా చేశాడు. 6 మెయిన్ సాంగ్స్, 4 బిట్ సాంగ్స్. ఆ బిట్ సాంగ్స్ కూడా చాలామంది రింగ్ టోన్స్గా పెట్టుకునే రేంజ్లో ఉన్నాయంటే ఇది ఏ రేంజ్ ఆడియో అనేటటువంటిది మీరు ఊహించుకోవచ్చు. విన్న ప్రతి వాళ్ళు కూడా ప్రతి పాటను అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు. ఈ పాటలను కూడా మేము ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా అద్భుతమైనటువంటి లొకేషన్స్లో చాలా రిచ్గా సెట్లు వేసి చేయడం జరిగింది. ఈ సినిమా విషయంలో ఆర్ఆర్ మూవీ మేకర్స్ వెంకట్ గారు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా దీని ఒక అద్భుతమైన సినిమాగా చేయాలి అని కంకణం కట్టుకుని ఈ సినిమా చేశారు. అలాగే ఈ సినిమా వచ్చింది. ఇక సాంగ్స్గా మనం సీడీలో ఉన్న సాంగ్స్గా మనం ఒకటి ఒకటి చెప్పుకుంటూ వెళ్తే ఫస్ట్ది ఓంకారం. ఈ పాటని మేము కాశీలో చేసామండి. కాశీలో హీరో చిన్నప్పుడు గంగానదిలోంచి పైకి లేస్తూ ఆ హీరో ఇంట్రడక్షన్గా ఈ సాంగ్ చేయడం జరిగింది. దీన్ని ఆ హీరో చైల్డ్హుడ్ హీరో మీద ఆ ఫ్యామిలీ మీద చేయడం జరిగింది. ఇది టోటల్గా ఈ సాంగ్ మొత్తం కాశీలో చేశాం. అదేవిధంగా రెండోది వచ్చి పంచగ్రహ కూటమి రోజు ఒక 5 గ్రహాలు సూర్యుడు చంద్రుడు బుధుడు గురుడు శుక్రుడు అనే పంచగ్రహ కూటమి జరుగుతూ ఉండగా ఇది స్కైలో జరిగేటటువంటి ఒక వింత మీద టోటల్గా సీజీ బేస్డ్లో ఈ సాంగ్ చేశాం. ఇది సినిమా ఆల్మోస్ట్ ఆల్ బిగినింగ్లో వచ్చేటటువంటి సాంగ్. ఇది ఒక అద్భుతమైన విజువల్ ట్రీట్ అండి. ఆ తర్వాత సక్కుబాయ్ సాంగ్, ఇందులో ఒక గెస్ట్ ఎపీరియన్స్గా చార్మిని పెట్టి చేసిన ఒక పక్క మాస్ సాంగ్ ఈ సక్కుబాయ్ ఛాయ్ అనేటటువంటి సాంగ్. ఇది ఈరోజు మాస్ ఆడియన్స్కి విపరీతంగా రీచ్ అయింది. మొన్న మొన్నటి వరకు దేవి చేసిన ఆ కెవ్వుకేక రేంజ్లో ఈ సాంగ్ హిట్ అవ్వడం, ప్రతి చోట ఇది మారుమోగడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాకి ఒక మాస్ అట్రాక్షన్ ఈ సక్కుబాయ్ గరం ఛాయ్. అదేవిధంగా ఇందులో ఒక అద్భుతమైన మెలోడీ నేస్తమా నేస్తమా, ఈ పాటని భాస్కర్ పట్ల గారు రాశారు. ఈరోజు ప్రతి చోట కూడా అటు కాలర్ టోన్గా ఇటు రింగ్ టోన్గా కూడా ఈ పాట 1 పొజిషన్లో ఉంది. ఇది ఎక్కడ విన్నా ఈ సాంగ్ని ప్రతి వాళ్ళు అంటే ఇటు క్లాసు అటు మాసు అనే తేడా లేకుండా అందరికీ కూడా బాగా రీచ్ అయినటువంటి సాంగ్ ఈ నేస్తమా నేస్తమా. అదేవిధంగా కన్యాకుమారి, ఇది ఒక ఇంటర్వెల్ బిఫోర్ వచ్చేటటువంటి ఒక మంచి ఒక సెమీ ఫోక్లర్ సాంగ్ అండి. దీన్ని సాహితీ గారు రాశారు. ఇది కూడా ఆడియోలో బాగా సక్సెస్ అయినటువంటి సాంగ్. ఆ తర్వాత రెప్పలపై రెప్పలపై, ఈ సాంగ్ని వచ్చి మేము బ్యాంకాక్లో చేయడం జరిగింది. ఇది రామజోగి శాస్త్రి గారు రాశారు. ఇది కూడా అటు చిత్ర గారు అటు హరిహరన్ పాడారు. ఇది మ్యూజికల్గా కూడా ఇది చాలా మంచి హిట్ సాంగ్ అయింది. తర్వాత వచ్చి ధీమ్ తన తోమ్ తన ధీమ్ తన తోమ్, ఇది వచ్చి హీరోయిన్ ఇంట్రడక్షన్ సాంగ్ అండి. ఇది ఒక చాలా చాలా ప్లెజెంట్గా, హీరోయిన్ క్యారెక్టర్ ఏంటంటే ఒక డివైన్ లుక్ ఉన్నటువంటి క్యారెక్టర్. అరుంధతి తర్వాత అంత మంచి క్యారెక్టర్ చేస్తున్నది అనుష్క. సో చాలా చాలా మంచి క్యారెక్టర్. ఆ అమ్మాయి ఇంట్రడక్షన్కి ఈ సాంగ్ పెట్టడం జరిగింది. ఇది కూడా చాలా చాలా మందికి చాలా బాగా నచ్చినటువంటి సాంగ్ అండి. అదేవిధంగా మరో సాంగ్ ఈ సినిమాలో లాలిపాట. దేవిశ్రీ ప్రసాద్ తన కెరీర్లో ఫస్ట్ చేసినటువంటి లాలిపాట ఈ పాట. ఇంతకుముందు వటపత్ర సాయికి ఇంకా చాలా చాలా పాటలు ఉన్నాయి. సో వాటి సరసన ఒక అద్భుతమైన సాంగ్గా నిలిచిపోయినటువంటి సాంగ్ ఇది. ఈరోజు ప్రతి చోట కూడా ప్రతి నోట కూడా పర్టికులర్లీ ఈ సాంగ్ గురించి అందరూ చెబుతూ ఉన్నారు. ఈ సాంగ్ చేయడం అనేటటువంటిది మేము చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. ఎందుకంటే ఒక తల్లి బిడ్డల యొక్క మధ్యన ఉన్న అనుబంధాన్ని అందంగా చెప్పినటువంటి సాంగ్ ఈ లాలిపాట. సో ఇవన్నీ ఒక రకంగా వెళ్తూ ఉండగా ఫైనల్గా చెప్పేది ఏంటంటే అండి, ఇందులో ఇది ఒక డివైన్ లుక్ ఉన్నటువంటి ఒక డివైన్ ఫీల్ ఉన్నటువంటి ఒక సోషా ఫ్యాంటసీ ఫిల్మ్.
దీంట్లో ఒక శివుడు అనేటటువంటి మహాదేవుణ్ణి మేము బేస్గా తీసుకుని పెట్టినటువంటి సబ్జెక్ట్ ఇది. దీంట్లో శివుడు కైలాసం నుంచి భూమి మీదకి వచ్చేటప్పుడు భూనభోంతాలకి అయినటువంటి ఒక సాంగ్ని జొన్నవిత్తులు గారు రాశారు. సో దానికి టోటల్గా ఆయన పైనుంచి కిందకు వస్తూ ఉంటే కైలాసం నుంచి పాలపుంతల నుంచి మేఘాల మీద నుంచి భూమి మీదకి దిగేటటువంటి ఆ పర్టికులర్ సీక్వెన్స్ చాలా అద్భుతంగా మేము చేయడం జరిగింది. ఆ ఫైనల్గా దైవం మానుష రూపేణ అనే లిరిక్తో ఇది ఎండ్ అవుతుందండి. దీన్ని చాలా అద్భుతంగా మేము తీయడం జరిగింది. ఇది కూడా మన ఆల్బంలో చాలా ఇంపార్టెంట్ సాంగ్. ప్రతి గుళ్ళోని కూడా, ప్రతి శివాలయంలోని కూడా ప్రతిరోజు ఈ సాంగ్ పెట్టుకునేటటువంటి ఒక మంచి సాంగ్. ఇవన్నీ ఒకెత్తి అయితే క్లైమాక్స్లో వచ్చేటటువంటి జయ జయశంకర్ అనే సాంగ్, హర హర శంకర జయ జయశంకర్ సాంగ్, ఇది జొన్నవిత్తులుగా రాయడం జరిగింది. దీన్ని రామోజీ ఫిలిం సిటీలో 60 అడుగుల శివా స్టాచ్యూని మేము నిర్మించి దాని ముందు దగ్గర 1000 మంది అఘోరాలను పెట్టి దగ్గర 1 వీక్ శివశంకర్ డాన్స్ మాస్టర్ గారి నేతృత్వంలో ఇది చేయడం జరిగింది. ఇది సినిమాకి చాలా హైలైట్ సాంగ్ అండి. ఇలా ప్రతి పాట కూడా దేనికదే ఒక డిఫరెంట్గా ఇందులో దేవిశ్రీ ప్రసాద్ గారు చేయడం జరిగింది. ఆయన కెరియర్లోనే ది బెస్ట్ ఆల్బమ్, ది బెస్ట్ ఫిల్మ్గా ఆయన నిలిచిపోతుందని ఆయనే చెబుతున్నాడు. అదేవిధంగా ఈ సినిమాకి మరో వ్యక్తి చోటకే నాయుడు గారు, ఆయన యొక్క అద్భుతమైనటువంటి ఫోటోగ్రఫీతో ఈ సినిమాని చాలా అద్భుతంగా తీర్చిదిద్దాడు. సర్వం నేనే ఆయన పాపం మొత్తం భుజాల మీద వేసుకుని ఈ సినిమాను మోసినటువంటి చోట అన్నకి ఈ సందర్భంగా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నా. అలాగే గౌతమ్ రాజు గారు ఎడిటర్, గ్రేట్ ఎడిటర్ అండి, ఆయన ఈ సినిమాకు పనిచేయడం, ఆర్ట్ డైరెక్టర్ అశోక్, ఆయన వెలిగొండ శ్రీనివాస్ కథ, ఫైట్ మాస్టర్ విజయ్ గారు, అంటే ఒక ఫైట్ అంటే ఏదో ఒక ఫైట్ ఈ ఒక 100 ఫీటు ఒక 150 ఫీటు అలా ఒక ఫైట్ ఇక్కడ చేయాలి అని కాకుండా ప్రతి ఫైటు కూడా ఈ కథలో మిళితమై ఉండేటటువంటి ఒక అద్భుతమైన సీక్వెన్సెస్ అన్నమాట. సో అన్నీ కూడా అవగాహన చేసుకుని ఆయన అద్భుతమైనటువంటి ఫైట్స్ చేశారు. నిజంగా ఈ సినిమాకి చెప్పాలంటే ఆయన ఈ సినిమాకి వన్ ఆఫ్ ది డైరెక్టర్, అంత బాగా ఈ సినిమాలో ఇన్వాల్వ్ అయ్యి ఆయన పనిచేశాడు. ఇలా వీళ్ళందరికీ కూడా నేను పేరున అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా. ఇవన్నీ ఒక రకంగా చెప్తూ ఉంటే మరో ముఖ్యమైన వ్యక్తి, ఒక ముఖ్యమైన డిపార్ట్మెంట్ గురించి చెప్పాలి, అదే గ్రాఫిక్స్. ఫైర్ఫ్లై అనే కంపెనీకి అధినేత అయినటువంటి విజువల్ సూపర్వైజర్ సనత్ పిసి. సో ఆయన ఆధ్వర్యంలో దగ్గర 1.5 ఇయర్ నుంచి ఈ సినిమాకు సంబంధించినటువంటి గ్రాఫిక్స్ జరుగుతున్నాయి. ఈ సినిమా మాకు స్టార్ట్ అయ్యి దగ్గర 1.5 ఇయర్ అవుతూ ఉన్నది. ఈ 1.5 ఇయర్ నుంచి కూడా 150 మంది సంవత్సరంన్నర నుంచి కంటిన్యూగా రాత్రింబవళ్ళలో ఈ సినిమా కోసం కష్టపడడం జరిగిందండి. ఇది ఒక అద్భుతమైన విజువల్ ట్రీట్. ఇంతవరకు మనకు తెలుగు ఇండస్ట్రీలో చూడనటువంటి ఒక అద్భుతాన్ని మనం చూడబోతున్నాం, అది మాత్రం ఖచ్చితంగా నేను చెప్పగలను. సో సనత్ గారు, వాళ్ళ టీము ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. ఇలా ఎంతోమంది మంచి టెక్నీషియన్స్తో చేసినటువంటి ఒక అద్భుతం ఈ డమరకం. అదేవిధంగా ఈ సినిమాలో అనుష్క, ఆమె అరుంధతి తర్వాత చేసినటువంటి చాలా మంచి క్యారెక్టర్ ఈ సినిమాలో చేసింది. ఒక డివైన్ లుక్ ఉన్నటువంటి ఒక హోమ్లీ క్యారెక్టర్ని చేసింది. ఆమె క్యారెక్టర్ పరంగా అటు డైలాగుల్లో కానీ అటు కాస్ట్యూమ్స్ సైడ్ కానీ పర్ఫార్మెన్స్ సైడ్ కానీ చాలా జాగ్రత్తలు తీసుకుని చేసినటువంటి క్యారెక్టర్ అనుష్క క్యారెక్టర్. అదేవిధంగా ప్రకాష్ రాజ్ గారు, ఇందులో ఇప్పుడు నేను చెప్పకూడదు, సినిమా చూసిన తర్వాత మీరు అంటారు, ఒక అద్భుతమైన క్యారెక్టర్ చేశాడు ఆయన. ఇంతవరకు మీరు ఊహించినది ఆయన ఇంతవరకు చూడని క్యారెక్టర్ ఆయన చేశారు. చాలా స్పెషల్ క్యారెక్టర్ అండి. ముఖ్యంగా ఈ సినిమా ప్రొడ్యూసర్ శ్రీ వెంకట గారి గురించి నేను ప్రత్యేకంగా చెప్పాలండి. ఎందుకంటే నేను ప్రీవియస్ చేసినటువంటి అన్నీ కూడా హిట్ సినిమాలైనా చేసిన అన్ని చిన్న సినిమాలు, ఎంటర్టైన్మెంట్ సినిమాలు, అలా చేస్తున్న నాకు ఇంత పెద్ద సినిమా ఆఫర్ ఎంతో ధైర్యంతో ఇచ్చినటువంటి ఆయనకి నేను జీవితాంతం రుణపడి ఉంటా. ఆయన నాకు అవకాశం ఇవ్వడం, నేను సబ్జెక్ట్ ఆయనకి నచ్చి దాన్ని నాగార్జున గారికి చెప్పమంటే నేను ఆయన దగ్గరికి వెళ్ళిన చెప్పిన తర్వాత ఆయనకు కూడా ఈ సబ్జెక్ట్ అద్భుతంగా నచ్చి వాళ్ళిద్దరూ కలిసి నాకు ఈ సినిమా అవకాశం ఇవ్వడం అనేటటువంటిది నేను జీవితంలో అలా ఊహించినది, నేను ఒక అద్భుతంగా ఫీల్ అవుతున్నది. వాళ్ళిద్దరికీ మాత్రం నేను జీవితాంతం రుణపడి ఉంటానండి. వాళ్ళు ఏ ధైర్యంతో అయితే నన్ను నమ్మి నాకు ఈ అవకాశం ఇచ్చారో దాన్ని 100% నేను న్యాయం చేశానని అనుకుంటున్నా. దాన్ని రేపు మీరు కూడా ఖచ్చితంగా ఇదే మాట చెప్తారు, అంత అద్భుతంగా ఈ సినిమా ఉంటుంది.